dear madams, Guru Brahmalara. Yekado putti yekado perigi kade kalishamu chaduvulamma chettu needalo vidale mantu vidukolantu vellipothunnamu chilipi tanaku chivari malupulo. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. శీలపై చల్లిన ఇంకు చుక్కలు ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు రాధ జెళ్ళో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు కైలాషు కూసిన కాకి కూతలు కళ్యాణి తెల్చిన లెంపకాయలు మరపురాని తిరిగి రాని గుర్తులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. రాగిణి మేడం రూపురేఖ పైన గ్రూప్ సాంగులు సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు సెల్ ఫోన్లోన సిల్లీ న్యూసులు సరస్వతికి నమస్కారం. జ్యోతి విజ్ఞాన్ పబ్లిక్ స్కూల్ అనురాగ ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన శ్రీ తిరుమల రంగనాథం బాబు గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన నా తోటి విద్యార్థిని విద్యార్థులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు తెలుపుకుంటూ స్వాగతం పలుకుతున్నాం. మిత్రులారా, ఎక్కడో పుట్టాం, ఎక్కడో పెరిగాం, ఎక్కడే కలిసాం, ఎక్కడే చదివాం, ఎక్కడే విడిపోయాం. 3 సంవత్సరాల ప్రాయం దాటిన నాటికి పాఠశాలకు చేరిన మనకు సమాజం అంటే ఏమిటో, పెద్దలను ఏ విధంగా గౌరవించాలో, చదువులో ఉన్న మాధుర్యం ఏమిటో తెలియజేసింది మన ఉపాధ్యాయులు. మన దేవుళ్ళు మనం పూజించుకోవడం, మన తల్లిదండ్రులను మనం గౌరవించుకోవడం, మన గురువులను మనం సత్కరించుకోవడం మన బాధ్యత, అవసరం, ఆనందం. సెల్లాంటి మన బుర్రలను గొప్ప ఆలోచనలతో అందమైన శిల్పాలుగా తీర్చిదిద్దింది మన ఉపాధ్యాయులే. ఆకాశంలో ఎగిరే గాలిపటం అందరికీ అందంగా కనిపించవచ్చు, కానీ
అది ఎగరడానికి సహాయపడినటువంటి దారం మాత్రం ఎవరికి కనిపించదు. మనం ఈ రోజున ఈ స్థాయిలో ఉన్నామంటే దానికి కారణం ఒకటి, మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు, రెండు, మనకి చదువుతో పాటు నడవడికి నేర్పినటువంటి ఉపాధ్యాయులు. వారందరినీ సత్కరించుకోవాలని మనం అందరం తీర్మానించుకోవడం, ఆ విధంగా కార్యక్రమ నిర్వహణకు ముందుకు రావడం నిజంగా నాకైతే సంతోషం అనిపిస్తుంది. మిత్రులారా, ఎప్పుడో లేనేత వయసులో మనల్ని మన ఉపాధ్యాయులు చూశారు, వారికి మనం గుర్తుండకపోవచ్చు, కానీ మనకి వారు గుర్తున్నారు, మన యొక్క హృదయాల్లో వారు చెరగని ముద్రను వేసుకున్నారు. కాబట్టి ఈ సందర్భంగా మన ఉపాధ్యాయులకి మనల్ని మనం పరిచయం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా స్టేజ్ పై విచ్చేసిన ముఖ్య అతిథులు మన శ్రీ తిరుమల రంగనాథాచార్యులు గారికి, మరియు మా జేవిపి ఫౌండర్, మా జేవిపి స్కూల్ స్థాపించడానికి కారణమైన మా గోపాల్ సార్కి నా నమస్సుమాంజలి. నా మొట్టమొదటి గురువు గారు మా గోపాల్ సార్. అలాగే మాకు మా ఊరు పెద్ద, మా అందరినీ వెనుకుండి నడిపించిన మా రంగనాథాచార్యులు గారికి థ్యాంక్ యూ. అలాగే ఈ విజ్ఞాన్ పబ్లిక్ స్కూల్ పూర్వ ఉపాధ్యాయుల మరియు విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం దానికి ఇచ్చేసినటువంటి మా గురువు గారు, ఆధ్యాత్మిక గురువు గారు అయినటువంటి తిరుమల రంగనాథాచార్యులు, అలాగే మా అమ్మగారు కౌసల్యమ్మ గారికి, మా జీపీ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు అయినటువంటి గోపాల మాస్టర్కి, అలాగే పండుగ నాడు శ్రీకారం చుట్టుకున్నారు మన గోపాల మాస్టర్, అతని దయ వలన ఎంతో మందికి విజ్ఞానం కలిగి ఈ రోజున ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ ఫీల్డ్లో మంచి ఉన్నత స్థాయికి చేరుకున్నారు, అదంతా అతని యొక్క దయ. నేను ఇండియన్ ఆర్మీలో 15 సంవత్సరాలు 3 నెలలు సర్వీస్ చేసి ప్రస్తుతానికి సర్వీస్లో కొనసాగుతున్నాను. ఆర్టిలరీ సెంటర్ నాసిక్ మహారాష్ట్రలో హవల్దార్ వెపన్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్గా ప్రస్తుతానికి నేను పనిచేస్తున్నాను. హాయ్ ఆల్, వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్. ఐఎమ్ గౌరీ శంకర్ కడగల. ఐ డిడ్ మై ఎంటెక్ ఫ్రమ్ ఎన్ఐటి సూరత్కల్. కరెంట్లీ ఐఎమ్ వర్కింగ్ ఇన్ యునైటెడ్ టెక్నాలజీస్. నా పేరు కడగల హరిబాబు, మాది పుగిరి అండి. నేను ఎక్కడ చదువుకున్నాను, నేను ఏపీ ప్రెజెంట్ డిపార్ట్మెంట్ లో ప్రెజెంట్ జాబ్ చేస్తున్నానండి. ఓకే అండి, నేను ప్రెజెంట్ ఆంధ్రా బ్యాంక్ లో అసిస్టెంట్ మేనేజర్ గా జీసీడం బ్రాంచ్ లో పనిచేస్తున్నాడు. అండ్ ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ డినేష్ మై డిపార్ట్మెంట్ అసిస్టెంట్ మేనేజర్. నేను 7th class 2001-2002 ఇక్కడ రిలీవ్ అయ్యాను మన స్కూల్లో. నేను డిగ్రీ గుంటూరులో భాషా ప్రవీణ్ చదివాను, ఎంఏ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తెలుగు చేశాను, ప్రస్తుతం ఆంధ్ర యూనివర్సిటీలో తెలుగులో పిహెచ్డి చేస్తున్నాను. రీసెంట్గా సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్లో తెలుగు టీచర్గా సెలెక్ట్ అయ్యాను. నమస్కారం సార్, నా పేరు జీరవి సన్ ఆఫ్ గడియ లక్ష్మణ్ నాయుడు. నేను కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యాను సార్, ప్రజెంట్ డ్యూటీ విజయవాడ. థ్యాంక్ యూ సార్. నా పేరు రమణ, కానీ మన గోపాల్ సార్ నాకు మూర్తి అని పేరు పెట్టారు అక్కడ. అదే పేరు ఇప్పటికే కంటిన్యూ అవుతుంది. రమణ అంటే ఎవరు చెప్పడం లేదు, రమణ మూర్తి అంటేనే అడ్జెట్ అవుతుంది అక్కడ. ఇప్పుడు కోఆపరేటివ్ బ్యాంక్ లో అకౌంటెంట్ గా పనిచేస్తున్నాను ఇప్పుడు ప్రజెంట్. సెకండ్ సార్, సెకండ్ బ్యాచ్ లో 1th to 7th class వరకు మేము అక్కడ చదువుకున్నాం. అయితే మాకు గోపాల మాస్టర్ ప్రధాన ఉపాధ్యాయులు చేశారు, ఆ తర్వాత వెంకటేష్ మాస్టర్ గారు, తర్వాత లక్ష్మణ మాస్టర్ గారు, ఆ తర్వాత కేసీ మాస్టర్, రమేష్ మాస్టర్, వీళ్ళ వరకు మాకు తెలుసు. మిగతా వచ్చిన తర్వాత వచ్చిన టీచర్స్ ఎవరు కూడా మాకు తెలియలేదు. అయితే ఈ విషయంలో ఇప్పుడు మాట్లాడిన విషయం ఏంటంటే, గురువులు అభినందించడం చాలా మంచిదే, కాదు ఈ కార్యక్రమం అనేది చాలా కండక్ట్ చేసే వాళ్ళకి అందరూ కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. నా పేరు మేసాల్ తవిడినాయుడు, సన్ ఆఫ్ గౌర్ నాయుడు. నేను అరబింద ఫార్మా ఇండస్ట్రీలో కెమిస్ట్రీగా చేస్తాను. 2007 లో 10th కంప్లీట్ చేశాను. 2010 to 2013 డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేశాను. నాకు 2013 లో క్యాంపస్ ఆఫ్ క్యాంపస్ లో జాబ్ వచ్చింది. సో 2013 to 2010 కంటిన్యూ చేస్తున్నాను. వన్ ఆఫ్ ద బెస్ట్ టాప్ లాస్ట్ అండ్ టుబ్రో ఎలాంటి కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నాను. సో ఆల్మోస్ట్ 7 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయిపోయింది సార్. థ్యాంక్ యూ ఎవ్రీబడి గివింగ్ గుడ్ ఆపర్చునిటీ మన సిబ్బందికి, అదేవిధంగా నా ఫ్రెండ్స్ గురించి, ఈ స్కూల్ గురించి,
ఎస్పెషల్లీ మా ఆధ్యాత్మిక గురువులు రంగబాబు గారి గురించి అండ్ గోపాల మాస్టర్ గురించి మాట్లాడాలన్నా ఏం చెప్పాలన్నా మాకు ఒక రోజైనా సరిపోదు. సో తర్వాత మాట్లాడతాం, మా మనసులో భావాలని అందరం వేరేగా మళ్ళీ వ్యక్తపరుస్తాం. ప్రస్తుతానికి ఇంటర్నెక్షన్ ఉన్నారు కాబట్టి నా పేరు చెప్పి వెళ్ళిపోతున్నాను. నా పేరు మేసార్ కిరణ్, నేను విఆర్ఓగా జాబ్ చేస్తున్నాను. నా జీవితం ఎస్పెషల్లీ గోపాల మాస్టర్ పెట్టిన భిక్ష. సో తర్వాత అతని గురించి వేరేగా మాట్లాడతాను. ప్రస్తుతానికి ఇంటర్నెక్షన్ ఉన్నారు కాబట్టి నా పేరు చెప్పి వెళ్ళిపోతున్నాను. థ్యాంక్ యూ ఆల్. సిక్స్ వరకు జ్యోతి విజ్ఞాన్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాను. ప్రజెంట్ ఏపీ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్లో కానిస్టేబుల్గా చేస్తున్నాను విజయవాడలో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇండియన్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను, ప్రైవేట్ కంపెనీలో. ఓకే. అండ్ ఐ డిడ్ మై బీటెక్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఎట్ IIIT న్యూస్వీడ్ అండ్ ఐ డిడ్ మాస్టర్స్ ఇన్ NIT వరంగల్ అండ్ నౌ ఐఎమ్ డూయింగ్ ట్రాన్స్పోర్ట్ ప్లానింగ్ ఇంజనీర్ ఇన్ ఏకామ్ GDC ఇన్ బెంగళూరు. థ్యాంక్ యూ సో మచ్. నాన్నగారి పేరు రెడ్డి చిన్నపల్లండి, నేను రైల్వేలో చేస్తాను విజయవాడ. ఓకే, థ్యాంక్ యూ సార్. ఏ శ్రీనివాసరావు, సన్నాఫ్ చిన్నపల్లాయుడు, నేను సౌత్ సెంట్రల్ రైల్వే గూడ్స్ గార్డ్గా చేస్తున్నాను. నా పేరు ఎలకల వినోద్ కుమార్, నేను MBA కంప్లీట్ చేశాను. ప్రెజెంట్ వైజాగ్లో ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తాను. ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ కొర్లవాల్ సార్, నేను MSc ఎలక్ట్రానిక్స్ కంప్లీట్ చేశాను. ప్రస్తుతానికి TV9 న్యూస్ ఛానల్లో వర్క్ చేస్తున్నాను. అందరికి నమస్కారం. మై సెల్ఫ్ సుధీర్ కడగల, ఐఎమ్ డూయింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ పోస్ట్ టెక్నాలజీ. సుప్రియ, ఇప్పటికి తను నేను మర్చిపోలేను. సో ఇక్కడికి వచ్చేసిన సుప్రియకి అలాగే తన హస్బెండ్ కి వెల్కమ్. అలాగే నా మిత్రుడు జి సందీప్, తను ఇప్పుడు US లో ఉంటున్నాడు. సో నెక్స్ట్ ఇంకెవరైనా ఉంటే దయచేసి ఇంట్రొడ్యూస్ చేయాల్సిందిగా కోరుతున్నాం. సుప్రియ ప్లీజ్. అబ్బాయి గొప్పాలి. టెక్ మహేంద్ర ఫర్ 2 years అండ్ నౌ ఐ మ్యారీడ్. హస్బెండ్ సుప్రియ అండ్ I have done my engineering in Tekkali and then after that I have done my MBA from Amruta School of Business in Coimbatore. Then I am currently working as a financial analyst in a company called Moody's. Pleasure gochi introduce cheyalsina kortunna. Kumanjali, naa peru Tummagunta Innamathi, maa nanna gari peru Tummagunta Simhachana. Nenu ippudu GMR Sales Service Center lo 2 years. Maa nanna gari peru Nadala Adam Naidu. ప్రస్తుతానికి జాబ్ సెర్చింగ్ లో ఉన్నాను. ఈ అందరి అందరి ఉద్యోగస్తుల మధ్య నాకు కూడా ఒక ఉద్యోగం రావాలని కోరుతున్నారు. ఇది ఒక కుటుంబ ఆత్మీయకలకు గనుక ఇందులో ఎవరు కూడా పెద్ద చిన్న అనేటువంటి భావం పడకూడదు. మనకి మనకుండేటువంటి పరిస్థితులను బట్టి మనకు ఉండేటువంటి వృత్తిలో దీని సిగ్గుబాటు కాదు, అనేక వేల మందికి మనం ఆహారం అందిస్తున్నాం. అంచేత వ్యవసాయం చేసుకుంటూ ఎర్రం నాయుడు, వైఫ్ ఆఫ్ గౌర్ నాయుడు, జిఎన్ఎంగా జాబ్ చేస్తున్నాను వైజాగ్ ప్రథమ హాస్పిటల్. నేను SSN కన్స్ట్రక్షన్ లో జూనియర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాను. క్వాలిఫైడ్ చార్టర్డ్ అకౌంటెంట్. మత జాతి భేదం లేకుండా అందరినీ సమాన దృష్టితో చూసేవాడే భగవంతుడు. అలాంటి భగవద్ దృష్టి కలిగినటువంటి శ్రీ తిరుమల రంగనాథాచార్యుల్ని వేదికను అలంకరించవలసినదిగా కోరుతున్నాను, ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాను. అలవర్చేలా చేసి మన అందరం ఈ విధంగా కలుసుకోవడానికి ప్రధాన కారకులైన శ్రీ జ్యోతి విజ్ఞాన్ పబ్లిక్ స్కూల్ వ్యవస్థాపకులు శ్రీ గేదెల అప్పల గోపాలం మాస్టర్ భవానీ మాస్టర్కి ఫ్లవర్ బొకే ఇచ్చి ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాం. మరియు సత్యసాయి ఫౌండర్ శ్రీ బి లక్ష్మీనారాయణ గారిని వేదికను అలంకరించవలసి నారాయణ రావు మాస్టర్ కి ఫ్లవర్ బొకేనిచ్చి ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాం. గేదెల సుప్రియ ఇందుమతి లక్ష్మణరావు మాస్టర్ కి ఫ్లవర్ బొకేనిచ్చి ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాం. ప్రాథమిక విద్యలో తనదైనటువంటి శైలిలో విద్యార్థులందరికీ సార్ని కోరుతున్నాం.
థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం టు టాక్ స్కూల్. మనం ప్రిన్సిపల్ ఐ మీన్ ప్రధానోపాధ్యాయులు గారికి సపోర్టివ్ గా మొదటి నుంచి ఎప్పుడు ఎప్పుడు మనకి మిస్టర్ ఐపినాయుడు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అండ్ కంటిన్యూ ద సీన్. ఇది పెద్ద విశేషం కాదు, ఎందుకంటే ఒక ఊరు దగ్గర నిన్న 4-5 గ్రామాల వాళ్ళని కలవడం అనేటువంటిది పెద్ద విశేషమైన విషయం కాదు. ఇంతమంది ఉపాధ్యాయుల్ని గుర్తు పెట్టుకుని వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నా కూడా వారి సమయాన్ని అంతేదో వారు ఒక స్కూల్ పెట్టి మన వృత్తి కూడా మన న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. ఇంత చదువుకుందాం, ఈ పల్లెటూళ్ళల్లో ఉండేటువంటి వారికి మనం విద్య నేర్పవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఆ పాటి పాటి జ్ఞానం మనకున్నది, ఆ జ్ఞానాన్ని 10 మందికి పంచివ్వాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో మా లక్ష్మీనారాయణ, మా గోపాలి ఇటుపక్కన అటుపక్కన కూర్చున్నారు నాకు కవచంలాగా. అద్భుతమైనటువంటి ఊహ నాడు అసలు ప్రైవేట్ స్కూల్ పెట్టడం అంటే ఆ రోజుల్లో భయం. ఇవాళ్ళగా అంత ఫ్రీనెస్ లేదు, ఎన్నో రకాలైనటువంటి ఒత్తిళ్ళు కూడా ఉండేవి. అయితే కొంత ధైర్యమే, అది ఎక్కడో తట్టకుండా మా ఇంటికి ఎదురుకుండా స్థలం అక్కడ చక్కగా ఉంది, ఇది అగ్రహారం, మొదటి నుంచి ఇక్కడ విద్యలు నేర్పినటువంటి చోటు ఇది అంతా కూడా, అందుకని అది ఖాళీగా ఉంది, ఇదైతే చాలా బాగుంటుంది అని గోపాలు లక్ష్మీనారాయణ సూచించగానే నిజమే, మన ఇంటి ఎదురుకుండా ఒక విద్యాలయం వస్తే అది మాకు ఆనందం. అక్కడ పిల్లలు చదువుతూ ఉంటే ఆ ఆనందం మాది అంటే తప్పకుండా ఇక్కడే స్టార్ట్ చేయండి అని చెప్పి ఆవిడ అనుకున్నాం. అనుకున్నది అలా 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 12 సంవత్సరాలు ఎవరికి వారు ఇది నడవదేమో, మా ఉద్యోగాలకు మేము వెళ్ళిపోవాలేమో అనే పరిస్థితుల్లోనే మరి వీళ్ళందరికీ మరి ఏనాడు రుణపడి ఉన్నాడేమో, ఉద్యోగం మటుకు రానివ్వకుండా చేసుకున్నాడేమో అని అనిపిస్తుంది నాకు మాత్రం. ఎందుకంటే అందరి హృదయాల్లో ఇవాళ ఉండటానికి కారణం ఏంటి, అతను కూడా ఒక ఉద్యోగానికి వెళ్ళిపోతే ఇది చాలా అసలు ఊహించడానికి వీల్లేనటువంటి విషయం. అంచేత భగవంతుడు అతనికి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ఆయుష్ని అన్నింటినీ కూడా ఇచ్చి ఇంకా 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 ఇలాగా మానేశాడు. నేను ఎలా అంటే ఎప్పుడు కూడా మానేయకూడదు నానా, ఇంటి దగ్గరైనా 10 మందికి ఇంకా 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 చెప్పే పరిస్థితి. ఇప్పుడు మా రమ పక్కన ఉపాధ్యాయులు వెళ్ళిపోయింది అంచేది ఇద్దరు వీధుల్లోకి వెళ్ళిపోతే ఎట్లాగని తను ఆగిపోయాడు. పూర్తి సహకారం రమకి తాను ఇచ్చేటువంటి పరిస్థితికి వచ్చాడు. కానీ ఇవాళ ఇక్కడ ఉండేటువంటి రంగంలో ఉండేటువంటి ఉపాధ్యాయులు ఆనాడు ఏదో తరదాగా వచ్చి స్కూల్లో చెప్పాలనుకునేటువంటి వాళ్ళందరూ ఇవాళ వివిధమైనటువంటి స్థాయిల్లో వారందరూ కూడా చక్కనైనటువంటి ఖ్యాతి గడించారు. అంచేత ఇది మీ తరఫున కాదు, నేను స్వయంగా వారందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, వాళ్ళు కూడా వాళ్ళకు ఇవాళ ఉండేటువంటి స్థాయిని గురించి వాళ్ళు పరిచయం చేసుకోవాలని, వాళ్ళ ఊరు వారు చేసేటువంటి ఇవాళ చేస్తున్నటువంటి వృత్తి ఇవి కూడా ఒకసారి మాకందరికీ కూడా ఆనందం కలగడానికి అలా పరిచయం చేసుకోవాలని నేను సూచించాను. ఇందులో ఏదైనా దోషం ఉంటే మన్నించండి. బి లక్ష్మీనారాయణ విలేజ్ ముఖ్య వలస. నేను ఆల్రెడీ ప్రైవేట్ సెక్టర్ని పాలకంలో 1994 డిసెంబర్లో స్టార్ట్ చేశాం. ఇప్పుడు సుమారుగా 3,000 మంది ఉంటారు ఎల్కేజీ నుంచి బీఈడి వరకు. అలాగే నేను పాఠశాల గవర్నమెంట్ పాఠశాల తాటిపాడు ఎంపీఈపీ స్కూల్లో హెడ్ మాస్టర్గా చేస్తూ అక్కడ మనం కంటిన్యూ చేస్తున్నాం. ఇది నువ్వు అయ్యాడు. థ్యాంక్ యూ సార్. నా పేరు కడప వెంకటేశ్వరరావు, పునుగుడు వలస గ్రామము. నాకు 92లో మ్యారేజ్ అయింది, ఉద్యోగం లేదు, ఏమీ లేదు. నా కొలిక్ నా క్లాస్మేట్ లక్ష్మీనారాయణ గారు ఆ రోజు రాజంలో కలిసి ఏం చేస్తున్నారు వెంకటేష్ అంటే ఏమీ లేదు ఖాళీ కొన్ని అంటే మనసులో వలస వెళ్తావా కానివ్వండి అన్నారు. ఎంత దూరం అంటే ఒక అనుకుని 7 కిలోమీటర్లు ఉంటుంది అడవి. ఆ అడవి మధ్యలో వెళ్ళి సైకిల్ తొక్కొని వచ్చి 2.5 ఇయర్స్ ఇక్కడ చేశాను. నిజంగా అతడు నా స్నేహితుడు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లక్ష్మీనారాయణను. అది అయిన తర్వాత ఏదో రిక్రూట్మెంట్ కానీ ప్రిపేర్ అయ్యి
రిక్రూట్మెంట్ కి ప్రిపేర్ అయ్యి 96 లో ఉద్యోగం సంపాదించుకున్నాను. నిజంగా నాకు ఉద్యోగం రావడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ పనసలవలసిన మట్టి అయ్యాను. ఎందుకంటే ఇక్కడ చేస్తే నా ఉద్యోగం వచ్చింది, ఇక్కడ చేయకపోతే ఉద్యోగం రాదు. ఎవరిబడి, నా పేరు లక్ష్మణరావు అండి. బత్స, మాది గడిముడిదం. మేము 1995లో ఫస్ట్ నేనే ఇక్కడ నేను జిఎంఆర్ఐటి ఇన్స్టిట్యూట్లో పనిచేస్తున్నానండి. నా పేరు గుళివందల కేశవరావు. నేను ప్రస్తుతం కుమ్మరి పంచాయతీ సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను. మాది బూరాడ. వన్ అండ్ ఆల్, మై నేమ్ ఇస్ ఎల్ నారాయణరావు. అట్ ప్రెజెంట్ ఐఎమ్ వర్కింగ్ యాజ్ కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ ఇన్ ఇంగ్లీష్ అట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ జీసగడ. వేలంపాడు తర్వాత నేను ప్రస్తుతానికి రాజా మండలంలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సంబంధించి రూరల్ డెవలప్మెంట్లో పనిచేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు రమేష్. మాది చింతలపేట. అయినప్పటికి కూడా నేను పనసల వలసనే చెప్తాను, ఎందుకంటే నా బాల్యం విద్యాభ్యాసం అన్నీ ఇక్కడ నుండే జరిగాయి. ఓకే, ప్రస్తుతం విశాఖపట్నంలో ఫార్మస్యూటికల్స్ కంపెనీ స్టార్ట్ చేసి 40 మందికి ఉపాధి కల్పిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా పేరు లావేటి రామారావు. మాది అంబాడ వెంకటాపురం. నేను ఇక్కడ కన్వెంట్లో 2 ఇయర్స్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కన్వెంట్లో టీచర్గా అపాయింట్మెంట్ చేసుకున్నందుకు గోపాలరావు గారికి ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అక్కడ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. టు బి ఫ్రాంక్, నేను చెప్పిన దానికంటే నేర్చుకునే విషయాలు చాలా ఎక్కువ. ఇప్పుడు దాని బేస్ చేసుకుని ఇప్పుడు హైదరాబాద్లో ఒక మంచి స్కూల్లో మ్యాథ్స్ హెచ్ఓడిగా పనిచేస్తున్నాను. నాకంద ఒక 17 మంది టీచర్స్ నేను అండర్ టేకింగ్ చేసుకుని మ్యాథ్స్ అంటే ఏంటి, తంత్రాస్పల్లికి ఎలా చెప్పాలి ఏంటి అన్న విషయంలో ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కన్సిడర్ చేసి మొత్తం మ్యాథ్స్ డిపార్ట్మెంట్ అనేది ఇలా ఉండాలి. దాని అందరికీ కారణం బేస్ పునాది ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందని చెప్పాలండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అన్న గోపాల మ్యాథ్ సార్ని వీళ్ళు ముగ్గురిని వచ్చి ఉంచుకొని మా జీవితంలో వెలుగుని జీవనోపాధిని కల్పించినటువంటి ఈ జ్యోతి విజ్ఞాన్ పబ్లిక్ స్కూల్ గురించి ఒక రోజంతా చెప్పినా తక్కువే. ఈ జ్యోతి విజ్ఞాన్ పబ్లిక్ స్కూల్ పుస్తకంలో గల పేజీలలో జ్ఞానం విజ్ఞానం అనే రెండు పదాలను చేర్చి మాకు నిండైన జీవితం ప్రసాదించిన మా గురువు గారు అందరికీ పాదాభివందనములు. ఆత్మీయతను కురిపించి మమ్మల్ని చేరదీసి హక్కును చేర్చుకున్నారు. అలాగే మీ పిల్లలుగా మమ్మల్ని ఆతిలోని ఆనాటి కర్ర ధర్మదండంలో వెలుగుందేది. నాడు తరగతి గదిలోని మీ దేహం వెలుగును పంచే ఒక సూర్యకిరణంలా
తయారయ్యింది. మమ్మల్ని తీర్చిదిద్ది, మాకు నడవడిక నేర్పి, మమ్మ గుర్తించి మనిషి హలో అందరికీ గుడ్ మార్నింగ్. మధ్యాహ్నం అయిపోయింది, 9:00 ఉన్నారు, 11 అయిపోయింది. సమానంగా రావు అయినా కూడా చదువుకున్న చదువుకి సార్థకత కలిగించుకోవాలని అప్పటికే ఈ ఊర్లో మేనేజ్మెంట్ స్కూల్ ఉంది. ఈ మేనేజ్మెంట్ స్కూల్ ఇవాళది కాదు, సుమారు 100 సంవత్సరాల క్రితంది. అగ్రహారంలోనే శృంగారం నరసింహాచలి గారి ఇంటి దగ్గర ఉండేది ఆ స్కూల్. ఇప్పుడు మా పోలినాడు చెప్పినట్టుగా అనేక చోట్లకి అది మారింది. అక్కడి నుంచి గోపాలయ్య గారి ఇల్లు అని చెప్పి కోవిల్ దగ్గర ఉండేటువంటి ఒక దేవాలయం, ఒక అరుగు మీద నా తర్వాత మా చిన్న తాతగారు ఇప్పుడు బోరాడ వాళ్ళు ఉంటున్నటువంటి ఇంటి అరుగు మీద స్థలాలు లేక ఆఖరికి మళ్ళీ ఆ పేసుపాటి శేషాచలి గారు వాళ్లే ఉదారంగా ముందరకొచ్చి అప్పుడు ఉండేటువంటి గేదెల సన్యాసనాయుడు అచ్చెన్నాయుడు గారి తండ్రి వాళ్లతో ఆలోచించి ఇది ఇలా అందరిళ్లలో ఉండటం అనేటువంటిది భావ్యం కాదు అంచేత మా ఇంటికి పక్కన ఉండేటువంటి స్థలాన్ని మేము కొంచెం ముందరికి పెంచుకుని అక్కడ స్కూల్ కట్టుకుంటే అది మేము ఎప్పుడు కూడా ఉపయోగించుకునేటట్టుగా, మాదే అయినా స్కూల్కి ఉపయోగపడేటట్టుగా అది ఉంటుంది అని చెప్పి ఆవేళ పెద్ద నిర్ణయం తీసుకుని అక్కడ స్కూల్ అగ్రహారంలోనే స్కూల్ ఉండాలి, అదొక విధానం. అంటే కొంచెం భయం భక్తి ఎదురుకుండా దేవాలయం ఉంది కదా, చెప్పేవాళ్ళకి వినేవాళ్ళకి అందరికీ కూడా కొంచెం జ్ఞానం అనేటువంటిది జ్ఞాపకం వస్తూ ఉంటుంది, ఎలా ఉండాలి ఎలాగా ప్రవర్తించాలి అనేటువంటిది అని అక్కడ మొట్టమొదటిగా స్కూల్ పెట్టారు. పెద్దలు ఎందరో చక్కగా మరి అందులో పనిచేశారు. పారంపేట ఆనందరావు మేస్టర్ అయితేనే మన ముఖ్యంగా బుగత గణపతి మేస్టర్ కొండవలస, ఆయన వారి తమ్ముడు, ఆయన భార్య, అలాగే ముడిదాని నుంచి మోజస్ మేస్టరు, మరి సంజీవ్ మేస్టరు భార్య వాళ్ళు, ఇలాగా ఎంతోమంది సంఘాన్ని నుంచి ఒక మేస్టరు, అలాగే ఆఖరిన ఈ పిల్లలు చదివే స్టేజ్కి వచ్చేటప్పటికి కరణం మేస్టరు, ఇవాళ వారి అబ్బాయి కూడా టీచరే. అలాగా ఆ స్కూల్ అలా ఉంటూ ఉండగా స్కూల్ అయితే ఉంటుంది, ప్రభుత్వం అయినటువంటి మా ప్రభుత్వ బాధ్యతల్లో నిర్వహణలో ఉంటున్నటువంటి స్కూలు, కానీ సరైనటువంటి విద్య అందించగలేకపోయేటువంటి పరిస్థితి ఉండేది. ఎవరైనా సరి అయినటువంటి వాళ్ళు ఉండి ఒక చిన్న కాన్వెంట్ లాగా అసలు ముందర పిల్లలకి క్రమశిక్షణ అంటూ నేర్పేటువంటి అవకాశం కలుగుతుందా కలగదా అని ఆలోచిస్తున్నటువంటి రోజుల్లో ఇదిగో మా అప్పలగోపాలంకి పుట్టింది ఆలోచన. తోడు అగ్నికి వాయువు అన్నారుగా, అప్పలగోపాలంకి తోడు లక్ష్మీనారాయణ మేష్ అయ్యాడు. ఇద్దరు కలిసి ఆలోచించుకున్నారు ఈ ఊళ్ళో ఇక్కడ 4 గ్రామాలు ఉన్నాయి, పంచవలస, మొలకలవలస, బాలకవలస, మరి పక్కనే ఉండేటువంటి ముడిదం, ఇన్ని గ్రామాలు ఉన్నా కూడా ఈ ఊరిని వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు, అది గొప్పతనం. మొలకలవలసలు పెట్టచ్చు కావాలంటే స్కూలు, కానీ ఈ ఊరిని సెలెక్ట్ చేసుకున్నారు ఎందుకంటే మొదటి నుంచి కూడా ఈ గ్రామం కొంచెం సాంప్రదాయాల పట్ల, చదువుల పట్ల, గౌరవ ప్రపత్తుల పట్ల ఒక విలువ కలిగి ఉన్నటువంటి గ్రామం అనేటువంటి దృష్టిలో లక్ష్మీనారాయణ కూడా మరి ఈ ఊర్లో స్కూలు ప్రారంభించడానికి సహకరించాడు. అలాగా చిన్నదిగా స్టార్ట్ అయినటువంటి ఆ స్కూలు ఒకసారి చిన్న పాకే వేసాం మొట్టమొదట, ఆ తర్వాత దాన్ని ఒక పెద్ద షల్డి చేసాం, ఎదురుగుండా ఉండే స్థలం కూడా ఆక్రమించాం, ఆక్రమించి పెద్దది చేసుకున్నాం. చక్కగా అయినటువంటి రీతిలో విద్యార్థుల్ని నిజంగా చాలా క్రమశిక్షణతో వాళ్ళిద్దరూ కూడా నిజంగా ఉద్యోగం రాకపోవడానికి మా గోపాలంకి ఆ స్కూలే కారణం. మిగతా పట్ల శ్రద్ధ లేదు, స్కూల్ పట్ల పిల్లల పట్ల ఉండేటువంటి శ్రద్ధ అతను మిగతా విషయాలన్నింటినీ వదిలేశాడు, అలాగా దానికే అంకితం అయిపోయాడు. కొంచెం ఆ డిఎస్సి పట్ల వాటి పట్ల కృషి నేను ఈ స్కూల్ నుంచే తగ్గింది అని నేను అనుకుంటాను. నా భావన అది కారణం, అది భగవంతుడు ఆయనకి ఇచ్చినటువంటి
అవకాశం. ఇంతమంది ఇంత యాక్ట్ చేసి ఇవాళ మళ్ళీ వీళ్ళు మా గురువులు మమ్మల్ని బాగు చేసినటువంటి వాళ్ళు అని జ్ఞాపకం చేసుకోగలిగేటువంటి స్థితిని కలిగించింది అతనికి. అది ఒక గొప్ప విషయం. అక్కలే చదువులు ఎక్కడోక్కడో అమెరికాల్లో ఉండి చదివేసుకుని ఉద్యోగాలు చేసేసేదే, దానివల్ల పెద్ద గౌరవం లేదు. ముందర ఉన్న ఊళ్ళో గౌరవాన్ని పొందటమే చాలా గొప్పతనం. అంచేత ఆ గౌరవాన్ని తనంతట తానుగా ఆపాదింప చేసుకున్నాడు మా గోపాల్. దానికి మా లక్ష్మీనారాయణ, మరి ఇంతమంది ఉపాధ్యాయులు వీళ్ళందరూ కూడా ఎక్కడెక్కడి నుంచి ముడిదాని నుంచి, ఆ రోజుల్లో అసలు ఏం సదుపాయం లేదు, వర్షం వస్తే తడిసి రావాలి ఆ బట్టల గడ్డలోంచి. అలాగే పొడిటి వలస నుంచి ఇదంతా అడవి, ఆ కోనేటి చెరువు కోమటి చెరువు ములిగిపోతే సైకిల్ వీప్ మీద పెట్టుకుని తీసుకొచ్చి ఇవతలకు వచ్చి మళ్ళీ సైకిల్ ఎక్కాల్సిన పరిస్థితి మా మాస్టర్కి. అలాంటి పరిస్థితుల్లో కూడా ఒక అంకిత భావంతో పిల్లల్ని బాగు చేయాలనేటువంటి ఉద్దేశంతో చక్కగా ఈ స్కూల్ని 12 సంవత్సరాలు నాకైతే ఆశ్చర్యం వేస్తుంది. ఇవాళ మిమ్మల్ని అందరినీ చూస్తుంటే ఎంత చక్కగా ఇవాళ ఈ సభని నడపగలగటమే మీరు అభివృద్ధి చెందారు అన్నదానికి నిదర్శనం. ఇంత చక్కనైనటువంటి ఉద్దేశాన్ని మీరు వెనక నుండి, మరి ప్రేరణ మా గోపాలమే కానీ ఇంత సమర్థతగా ఇంత చక్కగా అందరూ సమావేశమై ఇంత ఆత్మీయంగా ఈ విషయాలన్నింటినీ కూడా మాట్లాడుకోగలగటం ఈ పనసల వలస చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. నేను ఒక్క రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎప్పుడూ కూడా ఉన్న ఊరు కన్నవారు చదువులు చెప్పినటువంటి గురువులు ఎప్పుడూ మర్చిపోకండి. మీ జీవితాలన్నీ కూడా ఇంకా 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 అభివృద్ధి పొందాలి అంటే ఇదొక్కటే మొదటి సూత్రం, దీని తర్వాతే మిగతావన్నీ కూడా. అంచేత వీలైనంత వరకు మీ ఊరికి మీరు ఏమైనా సాయం చేయగలిగితే ఆ సాయాన్ని విశాలమైనటువంటి హృదయాలతో మా ఊరు అనేటువంటి గౌరవంతో మీరు చెయ్యండి. మీరు చేయలేకపోయినా ఊరికేం పాడవద్దు, ఊరు అలాగే ఉంటుంది, ఊరెక్కడికి వెళ్ళదు, దాని గమ్యం ఎప్పుడు కూడా స్థిరంగా ఉండేటువంటిది. మనం చేస్తే మనకు ఒక గౌరవం, ఈ ఊరుగా ఈ ఊర్లో పుట్టిన వాళ్ళగా ఆ గౌరవాన్ని ఆపాదించుకోవడానికి తగినటువంటి కృషి మీరందరూ కూడా చెయ్యండి. మీ తర్వాత తరాలని కూడా ఇవాళ నిజంగా చాలా విచారకరమైనటువంటి విషయం ఏంటంటే అసలు పిల్లలకి క్రమశిక్షణ లేదు. ఈ రోజుల్లో ఎక్కడ ఎవరికి గౌరవ ప్రతిపత్తులు కూడా లేవు. ఇవాళ మీరు ఆ గౌరవం మీ మాస్టర్లకి ఇస్తున్నారు అంటే నేను చాలా గర్విస్తున్నా. ఈ రోజుల్లో అసలు ఆ ప్రశ్నలే అన్ని విషయాలు తెలియపరిచారు, వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే తర్వాత లక్ష్మీనారాయణ మాస్టర్ మాట్లాడాల్సింది. నమస్కారం సభ అధ్యక్షులు గేదెల అప్పల గోపాలం గారికి, మరియు పంచల వలస చుట్టుపక్కల గ్రామాలకి ఆధ్యాత్మిక విలువల్ని అందించినటువంటి కుటుంబీకులు, మరి రంగనాథరాచార్య గారికి మనసు వరకు నమస్కారాలు తెలియజేస్తూ, మరి మిగతా ఉపాధ్యాయులందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ, విద్యార్థులు అందరికీ ఆశీస్సులు తెలియజేస్తున్నాం. అయితే నేను కూడా మీ గ్రామము సమీప గ్రామమైన మూకల వలసే మాది. ఏదైనా ఒక ఆలోచన పుట్టాలంటే ముందుగా మనకి తనపై ఒక అభిమానం ఉండాలి. మరి నాకు ఈ చదువు పట్ల 10 మందికి చెప్పాలనే ఒక ఆలోచన అనేది రావడానికి కారణం, నేను ఉపాధ్యాయ వృత్తిని గుంటూరులో చదువుకున్నాను 91. ఇప్పటికీ నేను ఆ గుంటూరు బాపట్ల చదవడం వలన అక్కడ ఉన్నటువంటి విద్యా విలువలు ఈరోజు మన వైజాగ్ లేదంటే విజయనగరం మనం చూస్తున్నాం. కానీ 91 అంటే ఇంచుమించుగా ఇప్పటికి మనకి 30 సంవత్సరాలు, సుమారు 29 సంవత్సరాలు క్రితం నేను ఆ గుంటూరులో ఉన్న ఎడ్యుకేషన్ని, విద్యా దత్తయ్య గారి తాలూకు ఆలోచనల్ని సమీపంగా ఉండి చూసి నాకు ఈ ప్రైవేట్ సెక్టార్ మీద ఒక ఆలోచన వచ్చింది. బీఈడి పూర్తి అయిపోయిన తర్వాత మరి నాకు అప్పల గోపాలం కాంటెంపరీ 1 సంవత్సరం అటు అయిన సమీప గ్రామస్తులు బాగా పరిచయం. నా ఆలోచన మొదటగా
ఒక ఈ పనసల వలసలోనే పెట్టడానికి కారణము మీ అందరికీ తెలుసు. విజ్ఞానం పట్ల, విలువల పట్ల ఒక అవగాహన కలిగినటువంటి కుటుంబం రంగబాబు గారు. మొదటగా తననే కలిశారు. కలిస్తే అంటే ఇప్పుడు మనకి అందరికీ గ్రామీణ నేపథ్యం, వ్యవసాయ కుటుంబం అందరూ ఉన్నాం. ఒక సాలం అంటేనే ఎవరు తన అక్షరాలు చెప్తానంటే మీ సాల్ అంటే మీద అరిగిపోతుందని అంటే అప్పట్లో ఇంకా మనకు ఉన్నటువంటి సంకుచితమైన ఆలోచనలు మన కుటుంబీకులు. కానీ పనసల వలసలోనే ఆలోచన చేయడానికి కారణం రంగబాబు గారే. దీన్ని ఆలోచన చేసిన ఆలోచనని ఆచరణ చేసి దానికి పూర్తి సహకారం ఈరోజు ఈ విద్యార్థులందరూ ఉత్తమ సమాజ ప్రయోజకులుగా అయ్యారంటే మొదటగా పాదాభివందనాలు తెలియజేయాల్సింది రంగబాబు గారు. ఎందుకంటే అతని వల్లే నేను ఈరోజు మన గోపాలం గారిని కలిసి గోపాలం వీళ్ళ ఆలోచన నాకుంది దీన్ని ఏర్పాటు చేద్దాం అంటేనే వెళ్ళి కలిసిన తర్వాత ఆ పక్కనే ఆ ఎదురుగా చిన్న ఖాళీ ప్లేస్ ఉంది. మొదటగా చిన్న ఒక షెడ్లాగా వేసాం. మరి ఉగాది ఆ రోజు కొత్త సంవత్సరం మంచిది మీరు ఏర్పాటు చేయండి గోహట్ మీరు ముందుకు వెళ్ళండి అనే ఆలోచన కల్పించారు. మరి అప్పటి నుండి మరి నాకు డిఎస్సీ కోసం నేను పూర్తిగా గప్పల గొప్పల మీద ఆధారపడ్డాను. మా ఇద్దరం అయినప్పుడు కూడా తనే పూర్తిగా తన జీవితాన్ని అంకితం చేసింది పాఠశాలకి అప్పల గోపాల మాస్టర్ని పూర్తిగా చెప్పాలి మనం. తర్వాత మరి వెంకటేష్ నాకు ఫ్రెండు, అక్కడికి పాఠశాలకి ఉపాధ్యాయులు కావాలి నేను చర్చించడం. నేను రాజవలో కూడా వాసవి కోచింగ్ సెంటర్ అని రన్ చేసేవాడు 93-94-9. 500 మంది ఉండేవారు ఇక్కడ ఈ స్కూల్ ఉండేది. రెండు చేయలేకపోయేవాడు వెంకటేష్ కలిశారు నా మరి దూరం పునర్వలసి నుంచి అయినా సైకిల్తో అప్పుడు గోర్చి ఉండేది మనకి. మొత్తం చదువు అంతా 6-2 ఇంటర్మీడియట్ వరకు రాజాం హై స్కూల్ అయిన విద్యాభ్యాసం. మరి నాకు తెలిసి ఎలాంటి కష్టాలు గోర్జులో నడిచి వెళ్ళడం మరి ఆ 84-10 మరి అవన్నీ తెలుసు. తనకి వెంకటేష్కి ఒక రోజు పరిచయం చేశాను గోర్జుని ఎలా వెళ్ళాలి ఏంటనేది. ఎంత వర్షమైన క్లాస్కి అటెండ్ అయ్యేవాడు. అక్కడి నుంచి కొరలవలస ఒక అబ్బాయి రాలేదు ఈరోజు, అతను టీచర్గా అలాగా అంచెలంచెలుగా కేశవ రమేష్ గారు మనందరూ సహకరించారు. నారాయణ రమేష్ గారు ఏదైనా ఒక పని అది జరగాలంటే ఏ ఒక్కరి వల్ల సాధ్యం కాదు. ఆలోచనకి ఆచరణాత్మకమైనటువంటివి కల్పించింది రంగబాబు గారు. అయితే ఆ పాఠశాలని పూర్తిగా ఒక పుష్కర కాలము జరిగిందంటే అప్పల గోపాలం గారు. మరి ఈ విధంగా ఈ పనసల వలస మన అబ్బాయి ఎవరు చెప్పాడు అది అందరికీ తెలుసు. మా గ్రామం రండి ఒక గుడికి విలువలు కూడా లేనండి. మరి నేను నా మొగ్గర చెప్పకూడదంటే మన అందరికీ తెలిసిందే. ఒక ఎప్పుడైనా ఒక పువ్వు తన సువాసనని అంటే ఆ సువాసన ఎలాగైతే ఇస్తుందో అలాంటి కుటుంబం ఉంది కాబట్టి మీరందరూ ఆ విలువల్ని మీరు ఆచరించారు. అందుకే పనసల వలస అంటేనే నాకు చాలా ఇష్టం. అది ఎందుకు తక్కువగా రావడం అంటే మరి నాకున్నటువంటి పరిధి మీకు తెలుసు. ఇవతల ప్రైవేట్ సెక్టార్లో ఏదో చేయాలి అందుచేత ఈ ఈ గ్రామం అంటే మొక్కవ చిన్న పనసల వలస పెద్ద పనసల వలస అంటే మా ఊరికంటే చాలా ఇష్టం. అయితే మరి ఉన్న సమయం తక్కువ కాబట్టి ఎక్కువగా వస్తాయి కలిసి రంగబాబు గారిని లేదా మనకి బాగా పరిచయం బోండేరి గారిని పిటిసి గారిని అది ఎవరో ఇలా వెళ్తున్నప్పుడు కలుస్తుంటాను. అది మిగతా ఇప్పుడు వీళ్ళందరూ చిన్నపిల్లలు మరి తర్వాత వచ్చిన విద్యా అకాడమిక్ కేసు విద్యార్థులు కాబట్టి నేను అంతగా మీకు పరిచయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఎన్ని పనులున్నా ఎంత స్థాయిలో ఉన్నా కూడా మర్చిపోకుండా వచ్చినందుకు పిల్లలందరినీ ఆశీర్వదం పొందినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. తర్వాత వెంకటేష్ మాట్లాడు. వచ్చాం అది కొంతమంది పిల్లలు కూడా గ్రహించి చాలా ఉద్యోగస్తులయ్యారు. వాళ్ళు కూడా మధ్య మధ్యలో నాకు కలుస్తూ వెంకటేష్ మేస్టర్ నమస్తే సార్ మీరు దైవాలు మేము బాగున్నాం బాగా చదువుకున్నాం ఉద్యోగాలు చేస్తాం అన్నారు. అలాగే నేను వచ్చిన కొత్తలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అప్పల గోపాలం గారు చాలా సౌమ్యులు మంచి వ్యక్తి. కోపం అనేది ఎప్పుడూ ఉండదు. అతను నెమ్మదిగా మాట్లాడతారు. ఒకవేళ ఏంటంటే మేషర్ వాడికి వచ్చిమంటే వెంకటేశ్వర అంటారు అంతేగాని లేకపోతే చక్కగా నెమ్మదిగా నీట్గా మాట్లాడతారు.
అతని తాలూకా పంక్చువాలిటీ పాలసీ అన్ని చాలా చక్కగా ఉంటాయి. అలాగే ఆ పక్కనే నేను ఫస్ట్ లో నేనే వచ్చాను, గుడి పక్కనే చిన్న రెండు లింకుటిల్లు ఫస్ట్, అది స్కూలు ఇక్కడే వెంకటేష్ అంటే చెప్తామన్నా చెప్పాం. ఆ పునుడు వలస నుంచి ఆ రోజుల్లో గోర్జీ ఆ గోములు అవి సందులు అవన్నీ సైకిల్ మీద వచ్చి ఇక్కడ పెట్టుకొని బోన్సి అక్కడ ఒక నులక మంచం ఉంటే అక్కడ పడుకొని మళ్ళీ మధ్యాహ్నం 1 గంట అయ్యేసరికి మళ్ళీ స్కూల్ పెట్టి మళ్ళీ 4 అయ్యేసరికి నా సైకిల్తో నేను వెళ్ళి ఆ వర్షాలతో నేను చాలా బాధపడ్డాను. నిజంగా కష్టపడితేనే ఏదైనా మనం సాధించగలం. మరి ఆ కష్టం అనేది నాకు చాలా ఫలించి ఉద్యోగం కూడా సంపాదించుకున్నాను, చక్కగా ఉద్యోగం చేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు కూడా రంగబాబు గారు నాకు బాగా తెలుసు, ఎక్కడికి వెళ్ళే సరే రంగబాబు గారు బాగున్నారా, పిల్లలు అమెరికాలో ఉన్నారట అనే మాట మాత్రం నాకు ఇప్పుడు చాలా చెబుతుంటారు. నిజంగా అతని ఆశీస్సులు కూడా నాకు చాలా రక్షించాయి. అందుమూలంగా ప్రతి ఒక్కరు ఇప్పుడు ఈ స్టూడెంట్లు ఈ సమావేశం జరిపినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటిది కొంతమంది చేరు ఉద్యోగం వచ్చింది కదా అంటే ఎస్పెషలీ అహం గేర పోజు ఉంటాయి, కానీ మూకముడిగా కలిసి చేసినందుకు చాలా ఇంట్రెస్ట్గా ఉంది, ఆసక్తికరంగా ఉంది. అందుచేత నాకు మొన్న ఇంటిమేషన్ వచ్చిన వెంటనే నేను తప్పనిసరిగా వస్తానని వచ్చాను. అందుచేత మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. వెంకటేష్ మాస్టర్ గారికి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలని అడుగులు వేస్తూ బుడిబుడి నడకలు నడుస్తూ ఉండే పిల్లల్ని చూస్తే తల్లికి ఎంత ఆనందం అనిపిస్తుందో, ఆ పిల్లలే పెద్దవాళ్ళై మళ్ళీ వచ్చి మన పలకరిస్తే వీడు నా కొడుకేనా అని ఒక గర్వం కూడా తల్లికి వస్తుంది. ఒక తల్లిగా మీరు అందరూ చెప్పండి నిజమా కాదా? అలా ఇవాళ నేను 76లో పెళ్లి చేసుకుని ఇక్కడికి వచ్చాను, మాది నేటు విజయవాడ. ఇప్పుడు మీరందరూ అనుకున్న ఈ రంగబాబు గారు నాకు సొంత మేనమామ, ఎవరో కాదు. కానీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను, నేను రాలేదనుకోండి మన గోపాలు లాక్కొచ్చాడు ఇక్కడికి. ఎందుకు అంటే ఇదిగో ఇంత ఆత్మీయతను పంచుకునే భాగ్యాన్ని నాకు కలగజేసినందుకు మా గోపాలుడికి శతదా సహస్రదా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే సామాన్యంగా ఆడపిల్లకి ఒక్క ఆడపిల్ల అంటే ఇప్పుడు రోజులు చూస్తున్నాం కదా, సాఫ్ట్వేర్ కావాలి, డాక్టర్ కావాలి, ఇంకోటి కావాలి, ఇంకోటి కావాలని కోరుకునే ఆడపిల్లలు తయారవుతున్నారు. ఆ రోజుల్లో మెకానికల్ ఇంజనీర్ చదివి కేవలం ఈ కోవెల కోసం ఈ పొలాల కోసం వాళ్ళ నాన్నగారి మాట నిలబెట్టిన శ్రీరాముడు ఆయన. మా నాన్నగారు నన్ను ఇచ్చి పెళ్లి చేస్తానంటే నాకు ఆ రోజుల్లో ఇప్పటిలాగా దుష్టశ్రవణాలు ఈ సాఫ్ట్వేర్ ఇవి ఇవి లేవు కదమ్మా ఉత్తరం రాశారు. నేను ఉద్యోగం చెయ్యను, బిహెచ్ఈలో ఉద్యోగం వచ్చింది చేసి మానేసి వచ్చేసారు, కాబట్టి నేను అక్కడే ఉంటాను. ఆ తర్వాత మళ్ళీ తెచ్చేదాన్ని ఈ అడవిలో పడేశారు, ఈ పాముల మధ్య పడేశారు అంటే బాగుండదు, అది ముందుగా నిర్ణయం తీసుకో అన్నారు. అప్పుడు మనకి ఇప్పుడు కాలం పిల్లలంటే మీ ఇంట్లో డస్ట్బిన్స్ ఉన్నాయండి అని అడుగుతున్నారు మగ పిల్లల దగ్గరికి వెళ్ళి. డస్ట్బిన్స్ మీన్స్ అత్తగారు మామగారు వాళ్ళు ఉండకూడదట. కానీ అప్పుడు మనకేం తెలుసు, నాన్నగారు వాళ్ళు ఏది చూసి చెప్తే అదే మంచిది. సో నాకేం తెలియదు, మా అమ్మ నాన్నగారు బాబుకి ఇస్తామంటున్నారు అదొక్కటే నాకు తెలుసు. నా మంచి చెడు భగవంతుడు చూసుకుంటాడు, నాకు చిన్నప్పటి నుంచి భగవంతుడి మీదే నమ్మకం. అందుకని అలా వచ్చినందుకు ఆ భగవంతుడు నాకు ఎంత మంచి ఇచ్చాడు అంటే ఎవరు కనపడితే వాళ్ళు అమ్మ నమస్కారం చేస్తారు, అది చాలు కదండి. ఎవరికి నమస్కారం చేస్తారు, పక్క వాళ్ళకి ఎవరికైనా నమస్కారం చేస్తారా? చెయ్యరు. ఆ అర్హత ఉన్న వాళ్ళకే నమస్కారం చేస్తారు. అందుకని అటువంటి అదృష్టాన్ని నేను పొందాను. నేను కూడా నాకు వచ్చిన విద్యని ఇక్కడ ఏమీ తోచేది కాదు, అక్కడ నుంచి సినిమాలు షికార్లు అని తిరిగిన నేను ఇక్కడికి వచ్చేసరికి పాములు, లైట్లు ఉండేవి కాదు, లాంతర్లు ఉండేవి.
పేడతోటి పొయ్యి అలుకోవాలి, ఆ పేడ అలుకున్న పొయ్యి మీద వంట చేసుకోవాలి. ఆ వంట మనకి జాత కాదు, మనకంతా గ్యాస్ స్టవ్, గ్యాస్ స్టవ్లు, స్టవ్లు మామూలు స్టవ్లు ఉండేవి, కుంపటి మీద చెయ్యాలి. అయినప్పటికీ కూడా అవన్నీ నేర్చుకుని నేను ఇలా ఉన్నాను కాబట్టి ఎంత కష్టపడితే మనకు అంత సుఖం వస్తుంది అని నేను కూడా ఏం చేశాను అంటే, నాకు తోచిన రీతిలో, అది పెద్ద గొప్ప అని నేను ఇప్పుడు అనుకోను, నాకు తోచిన రీతిలో చిన్న 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 పిల్లలందరినీ చేరదీసి వాళ్ళకి చక్కగా రోజు తెల్లవారుజామున 5 అయ్యేసరికల్లా మీరందరూ స్నానాలు చేసి బొట్లు పెట్టుకుని మా ఇంటికి వస్తే నేను మీకు శ్లోకాలు నేర్పుతాను అని చెప్పేదాన్ని. అగో ప్రత్యక్షం ఇక్కడ ఉన్నాడు పోలినాయుడు. వీళ్ళు ఆడపిల్లలు చాలా మంది, అలా ఒక 16 మందిని తయారు చేశాం. పొద్దున్నే సుప్రభాతం దగ్గర నుంచి మొత్తం లక్ష్మీ అష్టోత్తరం వరకు అందరికీ కూడా పుస్తకం అక్కర్లేకుండా చెప్తానండి వాళ్ళు. అది ఇప్పుడు నాకు మంచి గర్వకారణం. నా నేను నేర్చుకున్న, నా దగ్గర నేర్చుకున్న పిల్లలు చక్కగా వాళ్ళ ఇళ్లలో వాళ్ళ అత్తగారి దగ్గర మంచి కోడలు అనిపించుకున్నారు. అది చాలు కదా. అదే, అందుకనే అలా చేసిన తర్వాతన మా గోపాలుడి కటాక్షం వల్ల ఇగో ఇప్పుడు మాస్టర్ చెప్పారు కదా నాకు ఉద్యోగం వచ్చిందని, నేను కూడా ఆ కోవలో చేరి ఒక 26 సంవత్సరాలు నా జీవితాన్ని ధన్యం చేసుకున్నాను. 26 సంవత్సరాలు మ్యూజిక్ టీచర్గా, తెలుగు టీచర్గా గురుకుల పాఠశాలలో పనిచేశాను. లాస్ట్ ఇయర్ రిటైర్ అయ్యాను. దానిలో చాలా నిష్ణాతులైన పిల్లలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఎస్సీ ఎస్టీ పిల్లలు. కులం మతం అనేది మనం చూడటానికి లేదండి, ఎవరి టాలెంట్ వాళ్ళది. అందులో ఉన్న వాళ్ళని మంచి వాళ్ళని తీసుకుని వాళ్ళని వాళ్ళకి చక్కగా అన్నమాచార్య కీర్తనలు, జానపద గీతాలు అవన్నీ నేర్పి వాళ్ళని మన గ్రామం కూడా తీసుకొచ్చాను. చాలా మందికి ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు, ఒక 6 గురిని తయారు చేసి వాళ్ళ చేత మన వినాయక మనకందరికీ తెలియనటువంటి ఎన్నో విషయాలు పాత రోజులు గుర్తు చేశాయి. పడాలి, ఆరాధించబడాలంటే దానికి చాలా ఆ పుట్టుక అనేది సార్థకమై ఉండాలి. అటువంటి మహత్తరమైనటువంటి గొప్పవారు అమ్మవారు, అదేవిధంగా బాబు గారు, అందరికీ కూడా ఇంకా స్పెషల్గా బాబు గారికి అమ్మగారికి అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అందరూ ఒకసారి చప్పట్లు కొట్టండి గట్టిగా. అందరికి నమస్కారాలు. లక్ష్మీనారాయణ మాస్టర్ గారు కూడా నమస్కారం. సరిగ్గా తెలియదు కానీ 96, 96, 97 ఈ 3 సంవత్సరాలే నేను చేశాను ఇక్కడ. చాలా విపరీతమే. 9 గంటలకి మేము ఒకసారి బయలుదేరి 7 గంటలకు మేము బయలుదేరితే మా ఊరు నుండి ఎంత నీట్లో వచ్చాం మేము గడ్డ. టైంకి రావాలి పిల్లలకి మేము బోధించేటప్పుడు, మీరు టైంకి రావాలని చెప్పేవాళ్ళం మేము, లేకపోతే గేట్ అవతల ఉంచేవాళ్ళం. మళ్ళీ మాస్టర్ వచ్చి పనిష్మెంట్ ఇచ్చినంత వరకు మేము యాక్షన్ తీసుకుండేవాళ్ళం కావాలి. అలాగా ఆ నడవడిక మీద ఉండబట్టే ఈరోజు మీరందరూ కూడా ఉన్నత స్థాయిలో ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఇది మీ గ్రామానికి ఒక వరం. పనసలోలస గ్రామానికి మేసర్ వచ్చేటప్పుడు నాకు చెప్పారు, ఎప్పుడు మేసారండి మాకు కొద్దిగా ఉపవసనం చెప్పుకుండేవాడిని. అక్కడ మా ఊర్లో 100 మందికి ట్యూషన్ చెప్పేవాడిని, ఉదయం 50 మందికి, మధ్యాహ్నం 50, అది సాయంత్రం 50 మందికి చెప్పేవాడిని. టైం చాలక ప్రతిరోజు 15 ఇయర్స్ నేను అక్కడ ట్యూషన్స్ చెప్పాను. 15 ఇయర్స్ అక్కడ ఇంజనీర్లు అయ్యారు, డాక్టర్లు అయ్యారు, పోలీసు వాళ్ళు ఉన్నారు, ఆంధ్ర బ్యాంకు, స్టేట్ బ్యాంక్ మేనేజర్లు కూడా అయ్యారు మా దగ్గర చదువుకున్న వాళ్ళు. అది మా గొప్ప కాదండి, మాకు విద్య నేర్పిన టీచర్లు గొప్పది రాదు. ఎవ్రీ హ్యాపీ, ఎప్పుడు కూడా హ్యాపీగానే ఉండాలి. అలా మా ఊరు నుండి 20 మంది అసలు వచ్చేవారు పిల్లలు, అక్కడి నుండి ఇక్కడికి ఆ గడ్డ దాటి వచ్చేవారు. రాదో వెళ్ళేవారు కాదు, అవతల డాల్పేట వెళ్ళేవారు కాదు, ఇక్కడికే వచ్చారు. వాళ్ళందరూ కూడా ఉద్యోగులు వచ్చింది, అది మాకు గర్వకారణం. థ్యాంక్ యూ. మరి చెప్పడానికి ఎన్నైతే ఉన్నాయి కానీ
ఇంకా మిగతా నా సార్లు కూడా ఉన్నారు, చెప్పడానికి అవకాశం ఇచ్చినందుకు నాకు కృతజ్ఞతలు. బాలు సార్ని వచ్చి మాట్లాడాల్సింది రంగబాబు గారికి, అలాగే గోపాల్ మాస్టర్ గారికి, మిగతా ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ నా యొక్క ఆశీస్సు. అలాంటి డిసిప్లిన్ ఇక్కడ స్కూల్లో గోపాల్ మాస్టర్ ఉద్రోహించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతుంటున్నాను. నేను సంక్రాంతిలో కూడా ఇంత హ్యాపీగా ఫీల్ అవ్వలేదు. మీ అందరిని చూసి మీరు పిలిచినటువంటి కార్యక్రమంకి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు. రంగబాబు గారికి, అలాగే అందరికీ అమ్మగారైనటువంటి కౌసల్యమ్మ గారికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. మేము నేనే కాదు ఇక్కడ అందరూ కూడా ఇంత క్రమశిక్షణతో ఉన్నాము అంటే దానికి కారణం మొదటి వ్యక్తి రంగబాబు గారు. ఈ సమయంలో ఇంకొకరిని గుర్తు చేసుకోవాలి, నాకు క్షమించండి సార్, నా పేరు గుర్తులేదు, రంగబాబు గారు ఫాదర్ మీకు చాలా మంది తొలగిపో ఉండొచ్చు. ఆయన గడ్డ మీద నడిచి వస్తుండేవారు. వస్తున్నప్పుడు కిందన ఏమున్నా కూడా అడ్డంగా బోర్ల పడుకొని ఆయనకు పాదాభివందనం చేసేవాళ్ళం. మీకు చాలా మందికి తెలియకపోవచ్చు అయ్యవారం గారు, అది నా పేరు గుర్తులేదు, క్షమించండి. ఎందుకంటే అటువంటి మహోన్నత వ్యక్తి, ఆ వ్యక్తి తాలూక రంగబాబు గారు, అలాగే కౌశల్యం గారు, వాళ్ళు చూసి చాలా నేర్చుకున్నాను నేను. అలాగే నేను మామయ్య గారు అటువంటి అప్పల గోపాలం గారి దగ్గర ఉండబట్టి నేను నా విద్య అభ్యాసం బాల్యం అన్నీ ఈ ఊరే. మీరు ఎవరు మీరు ఏ ఊరే నడిపితే నేను ఫస్ట్ చెప్పేది పనసల వలస అని చెప్తాను ఈ రోజు కూడా. అటువంటి ఊరు నుండి నేను బయటకు వచ్చి సార్, నేను ఒక మాట అనేవాడిని, అంటే సార్ గుర్తుందో లేదో ఒక డౌట్ అడిగేవాడిని. మా సోషల్ స్టడీస్ లో విమానం ఉండేది, ఏరోప్లేన్. సార్ నాకు డౌట్ అడిగేవాడిని, ఏరోప్లేన్ అనేది పైకి ఎలా ఎగురుతుంది సార్, ఏ సపోర్ట్ లేకుండా అనేది. అంటే సార్ అప్పుడు, ఒరే నీ డౌట్లకి నేనే కాదు ప్రపంచంలో ఎవడు కూడా సమాధానం చెప్పేవాడు కాదురా అని చెప్పేవారు సార్. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నెక్స్ట్ కే పెద్దలు, ఈ ఊరు దైవం శ్రీ రంగబాబు గారికి, అలాగే జ్యోతి విజ్ఞాన్ పబ్లిక్ స్కూల్ వ్యవస్థాపకులు శ్రీ అప్పల గోపాల మాస్టర్కి, అలాగే లక్ష్మీనారాయణ మాస్టర్కి, అలాగే నా తోటి సహ ఉపాధ్యాయులందరికీ కూడా పేరు పేరున వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే చేసి వెళ్ళిపోయినప్పుడు కూడా ఆయన గురించి నేను అంతగా తెలుసుకోలేదు. 2013 సంవత్సరంలో నాకు ఈ ఊరు నుంచి, చెన్నూరు నుంచి లక్ష్మీనారాయణ అని చెప్పి ఒక స్టూడెంట్ వచ్చాడు యూనివర్సిటీలో. బయట ఎక్కడో రూమ్ తీసుకుని చదువుతున్నాడంటే ఎందుకు నా రూమ్కి రారని చెప్పి ఆయన తీసుకెళ్లి పెడితే వాడు రోజులో కనీసం 1000 సార్లు మా బాబుగారు అనేవాడు. ఏంటి ఇది, ఒక వ్యక్తిని ఇంకా బాబుగారు బాబుగారు అని పూజిస్తున్నారు, ఆయన గొప్పతనం ఏంటి అని చెప్పి ఆయన గురించి తెలుసుకోవాలన్న ఆతృతతో తెలుసుకున్నాను. ఆ తర్వాత అనిపించింది ఆయన నిజంగా బాబుగారు అని పిలిపించుకోవడానికి అర్హత ఉన్నటువంటి వ్యక్తి అని. అలాగే మా అప్పల గోపాల మాస్టర్, మేము కొన్నాళ్ళు పనిచేసి వెళ్ళిపోయిన తర్వాత ఈ ఊరు స్టూడెంట్స్ ఎవరు కనిపించినా ఎలా ఉన్నారు మాస్టర్, ఏం చేస్తున్నారు, ఆరోగ్యం అది బాగుందా లేదా, మా వదిన గారు ఎలా ఉన్నారు, పిల్లలు ఎలా ఉన్నారు, అవును అప్పుడప్పుడు మధ్యలో మా సిల్లా మాయ గారు కనిపించేవారు, మాయ గారిని కొంచెం కుశల ప్రశ్నలు వేసేవారు. ఆ తర్వాత లక్ష్మీనారాయణ మాస్టర్, మాకు బంధువు మా బావగారు, ఆయన అంటే మరి ఆయన గురించి ఒక చరిత్ర. సామాన్యుల నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు ఆయన అత్యున్నతమైనటువంటి స్థాయికి చేరుకున్నారు. నేను ఉద్యోగపరంగా మాట్లాడట్లేదు, సమాజంలో విలువల పరంగా ఇక్కడ పనిచేసినటువంటి ఉపాధ్యాయులు అందరూ కూడా విద్యార్థులకి విలువలతో కూడినటువంటి విద్యను నేర్పడం వలన ఆ విలువలతో మీరు చదువుకొని ఉన్నత స్థానానికి చేరుకుని మళ్ళీ మేము నేర్పినటువంటి విలువల్ని మేము మర్చిపోతున్నామేమో అని గుర్తు చేయడానికి ఈ అలుమ్ని ఫంక్షన్ చేస్తున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. ఓకే, ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలంకరించిన రంగబాబు గారికి పదాభివందనములు, గోపాల గారి గారికి మిగిలిన సార్సందరికి కూడా నమస్కారం. ఇక్కడ నేను ముఖ్యంగా 3 విషయాలు చెప్పదలుచుకున్నాను. ఫస్ట్ రంగబాబు గారు సార్, నాకు నిజానికి రంగబాబు గారి గురించి
అంటే మనం దేవుడి గురించి రాముడు గురించి విన్నారా మీరు అందరూ? రాముడు గురించి విన్నారా? ఎవరో చెప్పారు విన్నారు, మనం చూడలేదు. అలాగే కృష్ణుడు అలా అందరి గురించి దేవుడి గురించి విన్నాం కానీ మనం ఎప్పుడు చూడలేదు. అలాగే నాకు కూడా రంగబాబు గురించి మా బావగారు ఇక్కడ ఉన్నారు కళేశ్వరరావు, ఆయన మా ఊరి ప్రసార్ కూడా బాబు గారి దగ్గరికి వెళ్ళాలి పని ఉంది ఊరి ప్రసార్ కూడా పరిగెట్టుకుంటూ వచ్చేవాడు అనమాట. అంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా ఏంటంటే నాకు ఈ ఊరు రాకముందు నుంచి రంగబాబు గారి పేరు చెవిలో మోగుతూ ఉండేది అనమాట. ఎప్పుడు కూడా వచ్చిన సరే బాబు గారి దగ్గరికి వెళ్ళాలి బాబు గారి దగ్గరికి వెళ్ళాలనేసరికి నాకు అప్పుడు ఓకే అంటే బాబు గారి సంథింగ్ మోర్ దెన్ అంటే మనందరికంటే ఇది అని అన్న దీంట్లో. సో అప్పటి నుంచి నాకేంటంటే రంగబాబు గారి మీద చాలా నేను ఎప్పుడు ఏంటది దైవంతో సమానంగా చూసాను. కాకపోతే బేర్లకే అంటే నేను ఎప్పుడు కూడా దగ్గర దూరం నుంచి చూడడం తప్ప దగ్గర నుంచి కలలేదు. సో ఇప్పుడు దగ్గర నుంచి కలిగిన చాలా ఆనందం ఉంది సార్. థ్యాంక్ యూ సార్. ఇంకా రెండో వ్యక్తి నాకు మొట్టమొదటిగా యాక్చువల్ నేను మా అక్కయ్య వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు మీ తమ్ముడు ఏం చేస్తారని గోపాలరావు గారు మా అక్కయ్యని అడిగితే ఇలా డిగ్రీ అయింది ప్రజెంట్ బీఈడీ అయ్యింది బీఈడీ ఇంకా అవ్వలేదు వెయిటింగ్ అని అంటే సరే ఖాళీగా ఉండేందుకు సరే ఇక్కడ స్కూల్ ఉంది కదా రాని జాయిన్ చేయమంటారు. నేను వెళ్ళి జాయిన్ అయ్యాను. అప్పుడు నాకు ఆయన చాలా కొన్ని విషయాలు చెప్పారు. ఫస్ట్ అలా నాకు కూడా చాలా భయంగా ఉండేది కాన్వెంట్ అంటే పిల్లలు అమ్మ ఎలా చెప్పాలేండి అని. కానీ ఆయన చూసి ఆయన కొన్ని విషయాలు చెప్పాక నాలో నాకే తెలియని శక్తినిచ్చి ఈరోజు ఈ స్థాయిలో 15 సంవత్సరాల నుంచి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడే పోలాడు చెప్పాడు. పిల్లల్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఒకప్పుడు ఏంటంటే పిల్లలు కొట్టడం తిట్టడం ఏదో చేసేవారు. ఇప్పుడు ఏంటంటే అసలు కొట్టకూడదు తిట్టకూడదు. ఈవెన్ తిట్టడం అనేది అసలు లేదు. అసలు కొట్టడం అనేది ఎప్పుడో మానేసాం. ఈవెన్ తిట్టడం కూడా తిట్టకూడదు. అలాంటి దీంట్లో కార్పొరేట్ స్కూల్లో 15 సంవత్సరాలుగా పిల్లల్ని కొట్టకుండా తిట్టకుండా ఓన్లీ మైండ్ కళ్ళుతో కంట్రోల్ చేసే ఇది శక్తి నాకు వచ్చింది పనిదోసం నుంచి. అది గోపాలరావు నుంచి. ఇంకా థర్డ్ ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఇంకో మూడో గొప్ప విషయం నేను 3 విషయాలు చెప్తున్నాను. 2 విషయాలు ఫస్ట్ బాబు గారు, సెకండ్ గోపాలరావు గారు. మూడో విషయం ఏంటంటే కెన్ యూ గెస్? మూడో గొప్ప విషయం ఏంటో తెలుసా? ఎనీ గెస్? పనసలాడస స్టూడెంట్స్, క్లాప్స్ వన్స్ అగైన్. పనసలాడస విద్యార్థులు, నిజానికి ఏంటంటే ఒక 1 మంత్ క్రితం మా మేనేజర్ ఫోన్ చేశాడు వాసు. ఫోన్ చేసి ఇలా టీచర్స్ అందరినీ కలెక్ట్ చేస్తున్నాం అంటే నేనేంటే రుబీ ఫ్రాంక్ నేను నమ్ముతారో నమ్మరో నేను నవ్వుకున్నాను అనమాట. ఎందుకంటే ఈ రోజుల్లో నేను కూడా ఒక స్టూడెంట్నే. గత ఒక 5 ఇయర్స్ నుంచి మేము కూడా అనుకుంటున్నానట, అంటే మా టీచర్స్ కలుద్దాం ఏంటి పండుగలుగా గెట్టు అవుదాం అనుకుంటున్నాను కానీ అవ్వట్లేదు అనమాట. సో వీళ్ళు కూడా మాలాగే అవుతారేమో అనుకున్నా. సో అది కాలేదు. అది కాకుండా అందరినీ గ్యాదర్ చేసి ఇంత తక్కువ టైంలో చేసినందుకు మీ అందరికీ ఒకసారి ఎక్కడికే క్లాస్ కూడా కోరుకుంటున్నాను. సో మీ అందరూ అంత మంది కాదు, మీ అందరూ కూడా ఒకటైన ప్రూవ్ చేసినందుకు ఓకే థ్యాంక్ యూ కంగ్రాచులేషన్స్. ఇంకోసారి ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి పనిసలస స్టూడెంట్స్ అందరికీ ప్రధాన తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. I am giving promise to you, within 5 minutes I will try to complete my speech. And being a lecturer, English lecturer, I would like to speak only 1 minute in English. Respected elders, those who are on the dais, distinguished students, the public of Parsal Valsa, good morning to one and all. And this is Narayan Rao, L. Narayan Rao. First of all, let us say thanks to the persons, those who designed this work, our program, in a grand success, grand manner. That is one thing. And the second thing is, manam ekkada vachesina, whatever the profession may be, we never dictate the values for anybody. That is one thing. Ante manam ekkada pani chesina sare, మన యొక్క విలువలు ఏవైతే కోర్ వాల్యూస్ ఏవి ఉన్నాయో వాటిని ఎప్పుడు కూడా మర్చిపోకూడదండి. హానెస్టీ, ఇంటిగ్రిటీ, హ్యుమానిటీ, హ్యూమిలిటీ, లైక్ దట్ ఈస్. అండ్ సెకండ్ ఈస్, ఇప్పుడు డిసిప్లిన్ గురించి చెప్పారు మన వాళ్ళు చాలా మంది. డిసిప్లిన్ అంటే ఆల్రెడీ ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్కి ఏమొచ్చి కొన్ని సంవత్సరాల నుంచి పాఠాలు చెప్తున్నాం కాబట్టి ఎలా ఉందంటే ప్రథమంలో నమస్కారం అనేది, తర్వాత ఎలా వచ్చిందంటే జస్ట్ బెండింగ్, ఆ తర్వాత థర్డ్ వన్ ఏంటంటే సాష్టాంగ నమస్కారం. ఇక నెక్స్ట్ మన గురువు గారు చిరంజీవి గారు వచ్చిన తర్వాత ఏమొచ్చి ఎలా ఇది, ఇక లాస్ట్ వన్ ఎలా వచ్చిందంటే ప్రెజెంట్ మేము చెప్తున్నటువంటి స్టూడెంట్స్ దగ్గర నుంచి నమస్కారం ఎలా ఉందంటే మేసారు నమస్కారం, మేసారు నమస్కారం. అంటే ఏంటంటే గురువు గారు మీకు ఎప్పుడో ఒకప్పుడు టెండర్ పెడతాం సుమా, అది అలా తయారైందండి వాస్తవంగా. తర్వాత ఏంటంటే ఇక చిన్న జోక్ విషయంకి వచ్చేసరికి ఏంటంటే
ఓ అమెరికన్ ఇండియన్ ఇద్దరు కూడా సైకిల్ మీద వెళ్తున్నారు. అమెరికన్ ఏంటంటే మరి దొరబాబు గారు కదా, కాబట్టి వచ్చి ఆయన కూర్చున్నారు, మన ఇండియన్ ఏమొచ్చి సైకిల్ తొక్కుతూ ఉన్నాడు. సైకిల్ తొక్కుతూ తొక్కుతుంటే వచ్చి మనకు వచ్చిన మూడే మూడు మాటలు ఎక్కువగా, అండ్ మై ఇంటెన్షన్ ఈజ్ నాట్ అట్ ఆల్ క్రిటిసైజ్ అవర్ ఇండియన్స్, ఎస్ నో ఆల్ రైట్, ఆ మూడే మరి ఇంకే లేవు. వెళ్తూ వెళ్తూ తొక్కుతూ వెళ్తుండేటప్పుడు ఏంటంటే సడన్ గా వచ్చి ఆ బ్యాక్ టైర్ పంక్చర్ అయింది అనమాట, గాలి విడిచిపెట్టింది. విడిచిపెట్టేసరికి వచ్చి ఈ ఇండియన్ ఏమో అంటే ఫారినర్ ఏమన్నాడంటే వాట్ ఈస్ దిస్ అన్నాడు అనమాట. మన ఇండియన్ ఏమన్నాడు, గాలి ఈజ్ తుస్ అన్నాడు. అది మన లాంగ్వేజ్. ఇక లాస్ట్ లో ఏంటంటే మీ అందరి కోరిక మేరకు చిన్న పాట పాడేసి వచ్చి క్లోజ్ చేస్తాను, అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ది సమ్మరీ ఆఫ్ పర్టికులర్ సాంగ్. హియర్ ద టోన్ ఇస్ నాట్ అట్ ఆల్ ది మ్యాటర్, అండ్ ఇట్ ఈస్ ద సాంగ్ ఆఫ్ ఎన్ ఎంప్లాయీ అండ్ అన్ఎంప్లాయీ. పాట పాడను ఏమని పాడను, బ్రతుకే కన్నీరు రోరయ్యో, బ్రతుకే కన్నీరు రో. ఏ పాట పాడను ఏమని పాడను, నీరు రోరయ్యో, బ్రతుకే కన్నీరు రో. మగబిడనైతినని నను బాగ పోషించి, సగుభూములమ్మేసి నను బాగ చదివించి, మగబిడనైతినని నను బాగ పోషించి, సగుభూములమ్మేసి నను బాగ చదివించి, జోగినై తిరుగుతున్న నేరు జోగిని, జోగినై తిరుగుతున్న నేరు జోగిని. ఏ పాట పాడను ఏమని పాడను, బ్రతుకే కన్నీరు రయ్యో, బ్రతుకే కన్నీరు. ఉద్యోగ ప్రకటనలు ఎన్నెన్నో వస్తున్నాయి, ముందుగా వినేడు అముడైపోతున్నాయి. ఉద్యోగ ప్రకటనలు ఎన్నెన్నో వస్తున్నాయి, ముందుగా వినేడు అముడైపోతున్నాయి. పైసలున్న బాబులకే ఫలితాలు రో, పైసలున్న బాబులకే ఫలితాలు రో. ఏ పాట పాడను ఏమని పాడను, బ్రతుకే కన్నీరు రయ్యో, బ్రతుకే కన్నీరు. అండ్ అల్టిమేట్లీ ఐ ప్రే ద గాడ్ టు గివ్ యూ ద బెస్ట్ విచ్ ఈస్ ఇన్ దిస్ వర్డ్ టు ఆల్ ఆఫ్ మై స్టూడెంట్స్. థ్యాంక్ యూ.